క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు శుభములు కలుగును గాక. నేటి ధ్యాన భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రభు తన పరిశుద్ధ లేఖను మన వెనుకల్లో దీవించనుగాక. దేవుని ప్రేమైన వర్లరా, దేవుని ఆశీర్వాదాలు సర్వసార్వత్రికంగా అందరికీ వర్తించాలి అనేది దేవుని ఉద్దేశం. ఆశీర్వాదాలలో పరసంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు రెండు ఉంటాయి. అయితే మొదటి కుటుంబాన్ని దేవుడు దీవించి ఏదేను వనములో మీరు భూమిని నిండించి ఫలించండి, భూమిని నిండించండి, వృద్ధి పొందండి, లోబరచుకోండి, ఇది ప్రభువు చెప్పినటువంటి ఆశీర్వాదం. ఇవి వీటిని యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అంటాం. ఇవి సార్వత్రికమైనవి. కాబట్టి దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షములను ఋతువులను సమానముగా కురిపిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు న్యూమాటికోస్ ఇలోగియా అనే మాట గ్రీకులో దీనికి వాడతాడు. దీని యొక్క అర్థం ఏమిటంటే వ్యక్తిగతమైనవి. వీటిని మనం సంపాదించుకోవాలి, వీటిని మనం పొందాలి. వీటిని సంపాదించుకోవాలి అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందాలి అంటే ఆయనను విశ్వసించిన వారిగా మనం ఉండాలి. ఒకటి, క్రీస్తు యేసునందు నూతన జీవం మనకు అనుగ్రహించబడింది, నూతన జీవితం ఇవ్వబడింది. కొరింథీయులకు రాసిన 2:5-17 ప్రకారముగా సమస్తమును ఆయన నూతనపరిచాడు. Romans 6:1 ప్రకారంగాను క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందినటువంటి మనకు నూతన జీవితాన్ని ఆయన మనకి ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అలాగనే ఆయనలో మనకు విడుదల విమోచన అనుగ్రహించాడు, Ephesians 1:4 ప్రకారం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరువాత Ephesians 1:11 ప్రకారంగా క్రీస్తు యేసునందు పరలోక వారసత్వం మనకు ఇవ్వబడింది. ఇలాంటి ఆశీర్వాదాలు ఇంకా అనేకం ఉన్నాయి, నేను ప్రాముఖ్యంగా కొన్ని జ్ఞాపకం చేస్తాను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. ఆయనలో మనకు పరలోక వారసత్వం ఇవ్వబడింది. నీవు నేను కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా ఆయన వారసత్వాన్ని మనం పొందిన వారిగా మనం ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయము, దాన్ని పోగొట్టుకొనక జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక బాండ్ ఎలాగున కాపాడుకుంటామో, మెచ్యూరిటీ ఎంతవరకు, అలాగున పరలోక వారసత్వాన్ని పొందినట్లుగా మనము ప్రభువులో ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని కాపాడుకోవాలి. ఏషావు కోలే పోగొట్టుకొనక ఆశీర్వాదాలను కాపాడుకుంటూ ప్రభువు కొరకే సిద్ధపడాలి. ఇక ఆ తరువాత అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రభువుతో శాశ్వత కాలం ఉండేటువంటి నిత్య జీవాన్ని ప్రభువు మనకిచ్చాడు. నిత్య జీవంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఇదిగో పరలోకంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను మత్తయి సువార్త 25 ప్రభు జ్ఞాపకం చేస్తూ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, మీ కొరకై ఏర్పాటు చేయబడిన నిత్యరాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని ప్రభు పిలవబోతున్నాడు. ఆ పిలుపును అందుకునే వారికి ఉండడానికి ప్రతినిత్యం కూడా ప్రభువులో మనం నూతనపరచబడుతూ ప్రభు కొరకై జీవించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మాటలను దీవించనుగాక. క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాదాలను మనం పొందినట్లుగా ప్రభువులో జీవించే వారికి ఉండడానికి తీర్మానపరచుకున్నాము. ప్రభు కృపను బట్టి ఆయనలో జీవించే వారిగా ఉందాము. ప్రభు దీవించనుగాక. ఆమెన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి. ఆయా ప్రాంతాలు, దేశాల్లో ప్రభువా మమ్మల్ని విశ్రింపజేశారు. ఈ ప్రార్థన భూదికాంతాల వరకు ఎంతమంది విన్నారు, వారందరూ కూడా మా తండ్రి ప్రభువా మీలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా కృప చూపి నడిపించండి. వ్యక్తిగతంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఉండడానికి కృప చూపని యేసునామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలిపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.